Burden to work and change and transform us. You know, we have no time to revise many things we have heard in the past. You know, but the reality is, we have grown up in an environment where we have been subject to a gospel which is more man-centered. మనం ఎలాంటి వాతావరణంలో పెరిగామనంటే మనుష్య కేంద్రీకృతమైన వినుట అనేటువంటి అటువంటి మానసిక నుంచి మనం విడుదల పొందాలి శుద్ధి చేయబడాలి సంపూర్ణంగా తొలగించబడాలి సో సో వి సీ అవర్ అవర్ మైండ్స్ అండ్ థాట్స్ ఆర్ మచ్ యెట్

ఇట్స్ మియర్ అది కేవలం మతపరంగా ఉంది క్రిస్టియన్స్ ఎవరైతే చెప్పుకుంటారో అండ్ ఆల్సో ఇన్ లైఫ్ ఆఫ్ కాల్ బిలీవర్స్ విశ్వాసులను చెప్పుకున్న వారు రక్షించబడి బాప్తి తీసుకుని పరిశుద్ధ ఆత్మ చేత పొందబడిన వారు కూడా

You know that the the local church is to be filled with disciples. disciples. comprises of disciples. Yes, the scripture says and అది శిష్యులు కలిగి కలిగి ఉండాలి లేఖ లేఖనం చెప్తుంది కదా అంత్యేక ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తులు know the, the disciples were called శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు లోకల్ చర్చ్ ఇన్ న్యూ ఇన్ ఆఫ్ డిసైపుల్స్ సంఘంలో శిష్యులు ఉన్నారు You know, those who have decided to follow Jesus, they were people of the way. Going in the way of the one who said, I am the way. today we see, you know, we have the church with uh, members. We have a member system like any other clubs and associations. You know,

అనేది వినుట ద్వారా రాదు బట్ ఇట్ కమ్స్ అది విధేయత చూపుట ద్వారా వస్తుంది దేవుని రాజ్యంలో నేర్చుకుంటా అనేది విధేత దానికి తాళం చేయున్నది ఆర్సో లాస్ట్ వీక్ వెరీ క్లియర్లీ గత ఇంకా దెమ్ బికాస్ ఇట్స్ నెసెసరీ ఫర్ అస్ టుస్

And so we heard very clearly <laughs> formation comes by submitting to the Lord. This is the first law or a very important law of discipleship. There can be no formation of life without submission.

ఏ దేవుని బిడ్డలో కూడా ఈ క్రీస్తు సంపూర్ణత లేక అభివృద్ధి అనేది తీసుకురాదు ఈ రోజున అనేకమైన స్థానిక సంఘాలు ఉన్నాయి తిరిగి జన్మిస్తున్నారు

Chapter 20 and verse 26 to 27. You know, Paul called the elders and these are the words he spoke to them. Paul elders of Ephesus. Yes. Verse 26, Wherefore I take you to record this day that I am pure from the blood of all men. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మని మిమ్మల్ని సాక్ష్యముగా పెట్టుచున్నాను కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచ్చను కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం చెప్తు పెట్టున్నాను అండ్ టు డిక్లేర్ ఆన్ ట యూ ఆల్ ద కౌన్సిల్ ఆఫ్గా దేవుని సంకల్పం మీకు తెలుపకుండా నేను ఏమీయో దాచుకోనలేదు

ఆల్ కౌన్సిల్ ఆఫ్ దేవుని సంకల్పం అంత మీకు తెలుపుకుండా నేను ఏమీ దాచుకునలేదు అని ఇరవై ఏడబ్ల్యూ వచ్చినోజర్ గారు ఎలా ఆరంభంలోనే ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ అవర్ మోడర్న్ టైమ్ ఇది ఆధునిక కాలపు గుర్తులలో ఒక గుర్త ఉన్నది చాలా మంది క్రైస్తవ సువార్త సత్యం విషయంలో ఎలకల వలె ముక్కలు ముక్కలుగా చేస్తున్న దాని చేస్తున్నారు పాపానికి దోషులు ఐ ట్రాన్స్లేట్ చాలా మంది ఎలుకల వల్ల కొరకడంలో దోషులుగా ఉంటున్నారు క్రైస్తవ స్వార్థ సత్యాన్ని అలా చిన్న చిన్న ముక్కల కింద ఎందుకు పెనికి రాకుండా చేసేస్తున్నారు ఎలకల వలె కొరికేస్తా చూసారు అది ఎందుకు పెనికి రాకుండా పోతాయి Yeah. Nibbling at the truth of the Christian gospel. I wonder if you realize that in many ways the preaching of the Word of God is being pulled down. నేను అనేకసార్లు సార్లు ఆశ్చర్యపోయేది ఏమిటి అని అంటే ఐ వండర్ మీరు గానీ ఒక విషయం గుర్తిస్తే దాని విషయంలో నేను ఇన్ అనేక రకాలుగా ద ద ద ద ఆఫ్ 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 వర్డ్ దేవుని బోధించుట డౌన్ టు లెవెల్ ఆశ్చర్యటోరెన్స్ యొక్క స్థితికి స్థానానికి తీసుకొచ్చేస్తున్నారు ఫుల్ డౌన్స్ అజ్ఞాను యొక్క ఉన్న స్థాయికి కిందకి లాగేస్తున్నారు అండ్ ఆత్మీయంగా వారు వారు మందలించే స్థాయి అసలు దానికి గ్రహింపు లేనటువంటి స్థితికి తీసుకొచ్చేస్తున్నారు టెల్ స్టోరీస్ దాని గురించి అంతేకాకుండా కల్పన కథలు చెప్తున్నారు అండ్ జోక్స్ జోకులు చెప్తున్నారు వారిని మనోరంజనం చేస్తున్నారు

Yes. These things speak and exhort and exhort వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధన ఖండించుచుండము ఇవన్నీ త్రుణి నాడు అనేక మంది సేవకులు

Now we see that the Apostle Paul is almost closing this letter that he is writing to, Thimod, uh, to Titus. And he began the closing of this letter with a summary directing Titus to.

షోన్ యూ దీస్ ఇంతకు ముందు రాసిన వాటిని నీకు చూపించిన వాటిని గూర్చి మాట్లాడుతూ వీటిని గూర్చి అంటున్నాడు వీటిని గూర్చి బోధించు గుర్చింగ్ టుస్ వర్డ్ స్పీక్ ఇక్కడ బోధించు అనే శబ్దం ఉన్నది చూసారు వర్డ్ ఇక్కడ లెలాయి అనేటువంటి శబ్దం మాట్లాడున్నది ఇక్కడ ఇంగ్లీష్ లో స్పీక్ అంటే మాట్లాడుంది మనం తెలుగులో బోధించని కూడా ఉంది మాట్లాడు అని అంటమే కాకుండా బోధించను కూడా Things కదా వీటిని బోధించు విచ్ ఐ హ ముందు నీతో పంచుకున్నవన్నీ చూసినట్టయితే అండ్ వీటిని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు నాలుగు వచ్చిన యూదుల కల్పన కథల వైపు చెవి పెట్టక ఎస్ నాట్ గివింగ్

మెన్షన్ ఇస్ దాట్ జూయిష్ ఫెదుల కల్పనా కథలు అండ్ ట్రెడిషన్ ఆచారాలు కట్టడలు వోంట్ వాటి గురించి హెచ్చరించు ఎస్ స్పీక్ దీస్ ఈ విషయాలు మాట్లాడు స్పీక్ అబౌట్ దీస్ వీటిని గురించి మాట్లాడు

they profess that they know god but in works they deny him being abominable and disobedient unto every good work reprobate devunu erugudamani vaaru cheppukondru gaani asahilunu avidhayulunu prati satkaram vishayamlo brashtulnu endu tama kriyala valana aynanu erugumannattu ga unnaru so paul says this vithini gurchi adi mata you must

Word that Paul is given to Titus. Paul garu titi tu gitchne tuvantiye matalo tis koni le mundhiye prati saugadu fedda. Yes, every leader is to go into God's word and give it undiluted. టైల్ పౌల్ గారు చెప్తున్నట్టుగా ప్రతి సేవకుడు సంఘ పెద్దలు దేవుని వాక్యా లోకి వెళ్లి దాన్ని ధ్యానం చేసి ఏ రకమైనటువంటి మిళితం లేకుండా బలహీనం చేయకుండా చెప్పాలి బట్

ఓ ఈ రోజున సంఘాల్లో దేవుని సేవకులు ప్రజలను సంతోషపరచడానికి చక్కటి జోకులు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి వాళ్ళ సంఘంలో నిలిచి ఉండేలా చేసుకుంటున్నారు ఎంతో చాలా దుఃఖకరమైన విషయం అది దేవుని లేఖనం చెప్తుంది ఏం మాట్లాడాలో శిష్యులకు ఏం చెప్పాలో

ministry that will preach this word. Now, turn with me again Paul's letter to uh, second, uh, you know, second letter to Timothy. You know, and chapter 3, verse 16. We know this scripture very well. All scripture is given by inspiration of God.

ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన పౌలికుడు రాస్తున్నాడు కదా స్క్రిప్చర్ ఇస్ దైవావేశం వలన ప్రతి లేఖనం ఇవ్వబడింది ఇది బోధించడానికి ఎంతో ఉపయోగకరో వార్ సరిదిద్దడానికి దిద్దుబాటు చేయడానికి గద్దించడానికి ఖండించడానికి

yes to bring us into that end a mugimlo dan tisukuraabotunnam to bring us into that maturity a kristiyandu sampurnathulo tisukuraabotunnam to prepare us unto that work

వారే కాదు విశ్వాసులు కూడా ఇష్టం ఉండదు వారిలో ఉన్న లోపాలని తీసుకొచ్చి ఏ సేవ కూడా అని చెప్తే వారు సరిదిద్దుకోవడానికి పరిశుద్ధులు కూడా దానికి ఇష్టపడరు దీస్ థింగ్ స్పీక్ అండ్ టీచ్ ఈ విషయాలు బోధించబడడం వారికి చెప్పడం

రెస్పాన్సిబిలిటీ ఎంత గొప్ప బాధ్యత సేవకులకు బట్ ఐ డోంట్ టీ బికస్ దే ఆర్ లూంగ్స్ ఉన్న విశ్వాసులు కోల్పోతారేమో అనేటువంటి దైవ సేవకులు భయపడిపోతుంటారు

నో లీడర్ వాంట్స్ టు డూ దట్ ఏ సేవకుడు ఇలా చేయాలనుకోవడం లేదు వారు ఈ రోజున నో ద బిలీవర్స్ వాంట్ టు బి అండర్ ఎనీ కమాండ్ ఆ విశ్వాసులు కూడా ఎవరి ఆజ్ఞల కింద ఉండదలుచుకోవడం లేదు ఫార్మేషన్ ఇస్ ఓన్లీ త్రూ సబ్మిషన్ జీవితపు నిర్మాణం అనేది కేవలం సమర్పించుకొన ద్వారా వస్తది చేంజ్ ఆఫ్ లైఫ్ కెన్ ఓన్లీ కమ్ యాస్ వి జీవితంలో మార్పు అనేది లోబడడం ద్వారా వస్తుంది సో పాల్ సెడ్ టు టైటస్ పాల్ తిమోతే చెప్తున్నాడు

యొక్క మనసులో ఏమున్నదో దాని గురించి నొక్కి నొక్కి చెప్పు లీడర్స్ డూనా అనేక మంది సేవకులు ఈ పనిని చేయదలుచుకోవడం లేదు వారు Because they are fearful of losing their members. But Paul said this to Titus in a time when the church was declining Sang in the first century. Yes. So listen very carefully. Now the leaders have great responsibility. Leaders must not be cold and lifeless. లైఫ్ వారు జీవము లేని వారిగా ఉండడానికి పిలబడలేదు ఇన్ షేరింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్స్ వాక్యపు నియమాల్ని బోధించడంలో జీవము లేని వారిగా ఉండకూడదు యూనో మెనీ ద లీడర్స్ ఆర్ లైఫ్లెస్ అండ్ దేఆర్ కోల్డ్ ద ట్రూత్

అన్గాడ్లీ భక్తి హీనతను మనం వదిలేయాలని నొక్కి అధికారంతో చెప్పలేరు భక్తి హీనతను వదిలేయాలని చెప్పాలి చెప్పరులీ మన స్వస్థ బుద్ధితో పరిశుద్ధంగా జీవించాలి నీతిగా జీవించాలి భక్తితో జీవించాలి

అప్పుడే వారు నిజమైన యేసు క్రీస్తు శిష్యులుగా ఉండగలుగుతారు ఇఫ్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ వారు గాని వేరేగా ఉంటే ఇఫ్ ద లీడర్స్ ఆర్ ఇన్ సేవకులు గాని వేరేగా ఉంటే టు దింగ్ వారు చెప్పినటువంటి వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే అండ్ ఇఫ్ దోస్

నో ార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దర్ డే టు డే టువంటి ప్రభుత్వం ఉండదు అండ్ లివింగ్ లైక్ నాయకులు కూడా అలాగే జీవిస్తే అండ్ సో హీస్ నాట్ ఏబుల్ టు ఎంఫోసైజ్ అందుకోసం దాని గురించి నొక్కి చెప్పలేబోతున్నాడు సో వెన్ ది షేర్ దీస్ ఈ విషయాలు పంచుకున్నప్పుడు దర్ ఈస్ నో రియల్ అలాంటి వారు పంచుకున్నప్పుడు జీవులు విన్నే వార్లు ఏ రకంగా చూపడం లేదు అంటున్నాడు కదా యూని టు స్పీక్ బోధించాలి యూ నీ టు హెచ్చరించాలి టు రిపీట్ దాని మాట మాట చెప్పాలి మరలా మరలా చెప్పాలి వారి ధ్యానం లాగో

యు నో మెనీ బిలీవర్స్ అండ్ మెనీ సెయిన్స్ ఇన్ ద లోకల్ చర్చ్ దే వుల్ లైక్ టు ఓన్లీ హియర్ ద ట్రూత్ స్థానిక సంఘాల్లో అనేక మంది కేవలం వినేవారుగా మాత్రం ఉండాలనుకుంటున్నారు

Not only to be the hearer of the word, but the doer of the word. That they may be changed and conform to the life of the master they are following. So, my dear brothers and sisters, let's know that the true local church according to God's word must be comprising of disciples who are willing to be uh, you know. మే బి త్రూ సబ్మిషన్ వారు వారిలో క్రీస్తు యొక్క జీవితము సమర్పించుట ద్వారా లేక లోబ ద్వారా ఏర్పడుతుందని మనం తెలియజేయాలి ఎవరైతే హృదయం తెలుస్తారో ఫోర్ ఎక్సోటేషన్ వారి జీవితంలో హెచ్చరించు హెచ్చరింపులకు కెన్ బి

గ్రీకు శబ్దం ఇక్కడ ఏమని చెప్తుందంటే ఈ వాక్యం యొక్క ఉపయోగము అవసరత ఎంతో అది తెలియచేట కొరకు నిరూపించేట్ ఇంపార్టెన్స్ దాని యొక్క ప్రాముఖ్యతను నిరూపించాలి యూస్ఫుల్నెస్ దాని యొక్క ఉపయోగము దాని యొక్క విలువ

అవి నీతిలో వారు సత్యము జీవిస్తూనే సత్యం ఏ రీతిగా వారు వింటున్నారు అంగీకరిస్తున్నారు లోకానుసారంగా జీవిస్తూ సత్యాన్ని పట్టుకుంటున్నారు ఇదంతా భయంకరం వారికి తెలిసే అది అలా ఉండకూడదని

వారు వింటున్నటువంటి వాక్య విషయంలో దానికి వ్యతిరేకంగా వారు జీవించకుండా ఉండేలా చూడు షో ఇన్ దట్ దే ఆర్ లివింగ్ ఇన్ స్టబర్నెస్ హృదయపు కాఠిన్యంలో వారు జీవిస్తున్నారు అని వారికి చూపించు దే ఆర్ హోల్డింగ్ ట్రూత్ ఇన్

Good work, yes. So we we see it's a a great responsibility. And and I want to say brothers and sisters, we can never grow into maturity without ఉన్నారు ఇది చాలా గొప్ప బాధ్యత ఉన్నది దేవుని వాక్యానికి లైఫ్ యొక్క సందేశం దేవునికి మనం విధేత చూడకపోతే ఎప్పటికీ మనలో జీవం రాదు Jesus Christ used

Remember, the true leaders, they are those who speak, they are those who exhort, and they are those who rebuke. So, as we read here in the book of Titus, chapter 2, verse 15, you know, the men in responsibility, the spiritual fathers, they are to speak or teach.

ప్రభుకి వారు లోబడకపో ప్రభుకి లోబడకపోవడం బట్టింగ్ టు దేవుడి అధికారంతో నియమించినటువంటి సేవకులకు లోబడకపోవడం వల్ల ఇట్స్ మై నా ప్రార్థన ముగింపులో పావు అంటున్నాడు కదా విత్ అథారిటీ పూర్ణ అధికారంతో ఖండించు

వారి జీవితంలో కొద్ది మంది మాత్రమే దేవుని యొక్క అధికారం కలిగి ఉన్నారు అనేక మంది దగ్గర అధికారం అధికారం ఉన్నది వారికి వారి యొక్క ఇన్స్టిట్యూషన్ దేవుని యొక్క అధికారం విషయంలో కొరత కలిగి ఉన్నారు కొరత ఉన్నది లేదు దేవుని యొక్క అధికారం వారి మీద ఎందుకంటే వారు అధికారం కింద లేరు కాబట్టి దే అందుకోసం వారికి అధికారులు You know, many leaders are in the mercy of the believers. Because if an adverse report goes, that pastor will be transferred. The father is gone. And a new father has to come. May God help us. Today we see a system of man and not the order of God's word.

Preachers to amuse, to entertain the people of God. May God deliver us. And my prayer is that Manus. we would be true disciples. May God deliver us from the fifth gospel, man centered gospel.

Heavenly Father, we thank you, we bless you for giving us this evening to hear from you, to be challenged in our own lives. We thank you for your counsels, Lord. Lord, your word is true. You yourself are the truth. You said you are the way, the truth, and the life. Lord, we are your children and you have called us to be your disciples to be those who bear witness of the truth to bear witness of the one who was on this earth 2000 years ago father we also see our lives lord being diluted by many things around us and within us but your counsels to us is that we would speak the truth we would also Take in correction into our lives. Lord, as your word comes to us, as you exhort us and you rebuke us, help us that we would have a heart willing to take in those corrections into our lives. Lord, help us not to have a heart of unbelief and a heart that is hard unto thee, but help us to have a heart that is willing to take corrections and not be. Indifferent to your counsels and your word to us. Help us, Lord, in our lives. Lord, those these words would appear very, very simple to hear, but Lord, we see our lives rubbing against that truth, Lord, and not willing to change. Help us that you would find in us a heart, a clean heart, a moldable heart, Lord Father. This night help us. As we go back to our respective homes, Lord, help us that we would be willing and open to your counsels to us this night. We bring our lives to Thee. In Jesus' most precious name we pray. Amen.